నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మనం కరోనా రీత్యా ఇంట్లోనే కూర్చుని కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముఖ్యంగా, ఎందుకంటే కరోనా వైరస్కి ముఖ్యంగా మనం కుజుణ్ణి ఆయన ప్రసన్నత చేసుకోవాలి. కుజరాహువులు గురుడు నీచబడ్డాడు, ఇవన్నీ బేరీజు వేసుకుని ఆ స్తోత్రాలు పాఠాలు చేసుకుంటూ ఉన్నాం. సంవత్సరాల ఫలితాలని 2020-21 సంవత్సర ఫలితాలు చెప్పాం కదా. ఈ లాక్డౌన్లో మనం చెప్పేది ఏముందిలే అని చెప్పి ఏప్రిల్ నెల రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం పెట్టుకోలేదు. అయితే మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులు చాలామంది అసంఖ్యాకంగా చూశారు, వీక్షించారు ఆ సంవత్సర ఫలితాలు, లక్షల్లో చూశారు. వాళ్ళల్లో కొంతమంది మీరు తప్పకుండా ఏప్రిల్ నెల పెట్టలేదు, మే నెలకైనా మీరు పెడితే మాకు కొంత ఊరటగా ఉంటుంది, ధైర్యాన్ని ఇస్తుందండి అని చాలామంది పెట్టడం మూలంగా, మనమందరం ఒక కుటుంబం కాబట్టి కుటుంబ సభ్యుడిగా మీ అందరి యొక్క అభిష్టాన మేరకి ఈ నెల మే నెల ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. కరోనా గురించి జ్యోతిశాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు జనవరి 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవిశనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లనివాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహువులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆజ్యం పోశాయి. April 14 తేదీన రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9, 10 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. జూన్ 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? జూన్ 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు. రవి బుధుడు ఇద్దరు మిత్రులే, అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి. కాబట్టి రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే జూన్ 19 తారీఖున కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం. కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30 తారీఖు మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి, స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30 తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, కంచి పరమాచార్యుడు వారు, వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొక్కమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పనని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. 1, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు, రాహువు, కేతువు, శనిగ్రహముల యొక్క సంచారం, కాలసర్ప దోషము, వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను, తర్వాత సేనాపతి, మంత్రి, ఈ చంద్రుడు, వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి, ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు, సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరినామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు, ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాలని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరినామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి, సూర్య భగవానుణ్ణి, సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలు అందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పనని మా గురువు గారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. మే నెలకి ఈ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మీ అందరికీ మీ అభిష్టం మేరకి ఇస్తూ ఉన్నాను. 4 ముందర గ్రహాలు తీసుకుందాం. పెద్ద గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. వీళ్ళ యొక్క సంచారం ఎలా ఉందో మనం చూసుకుంటే మిగతా గ్రహాల సంచారాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ జరుగుతూ ఉంటాయి. దాని గురించి పెద్దగా మనకి బాధ లేదు. కానీ గురువు యొక్క బలం, శని బలం, రాహువు, కేతువు ఇవి జాతకాలు మనం చూసుకోవాలి. అందులోనే జాతకాలు ఎవరు తెచ్చినప్పటికీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా రాహుకేతులు ఎక్కడున్నారని చూస్తాం. ఎందుకంటే రాహుకేతులు వాళ్ళకి ఏ రకమైనటువంటి రాశులకి ఆధిపత్యం లేదు.
మిగతా వాళ్ళందరికీ ఏదో ఒకటో రెండో ఆధిపత్యాలు ఉన్నాయి, రాహుకేతులకి లేవు. అందువలన ఏ రాశిలో ఉంటే ఆ రాశిని బాగు చేయడమో చెడగొట్టడమో దాని పరిస్థితిని బట్టి చేస్తూ ఉంటారు వాళ్ళు. అందువలన రాహుకేతువులను ముందర మేము చూసుకుంటాం, ఓహో ఈ జాతకంలో వీరు ఫలాని వారు ఎక్కడున్నారు, వీళ్ళిద్దరు అవి ఈయన జీవితంలో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పుకుంటూ ఉంటాం. అందుకని దాంట్లో మొట్టమొదటిగా గురువు అనుగ్రహం మనకు ఉంటే అన్నీ సాధిస్తూ ఉంటాం. ఆయన కటాక్షం ఉంటే గురువు ధనకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, గృహకారకుడు, అన్నీ ఆయనవే. అసలు జీవితంలో మనకి కావలసినవన్నీ కూడా ఇచ్చేవాడు గురువుడే. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంటే అన్ని బాగున్నట్టే లెక్క. ఇప్పుడు గురువు గారి గురించి, గురు సంచారం, గోచార సంచారమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. దయచేసి అది మాత్రం ఎప్పుడు మనం మనసులో ఉంచుకోవాలి. గోచార అంటే మిగతా మీరు పుట్టినప్పుడు ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి అనేటువంటిది చూసుకొని బేరీజ్ వేసుకుని ఇంకా లోతైనటువంటి యొక్క భావాలను తెలుసుకోవాలి. ఇవి గోచార ఫలితాలు మాత్రమే మనం చెప్పుకుంటూ ఉన్నాము అని మరొకమారు మనం చేస్తున్నా. గురుడు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారండి? గురువు గారు మకరంలోనే ఉన్నారు. మకరంలో సంచారం చేస్తున్నాడు అంటే జన్మలోనే సంచారం, జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. మకర రాశి వారికి గురువు గారు మకర రాశిలోనే, మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అయితే మా ఈ మకరానికి, ఈ మకర రాశికి గురువు గారు ఏమవుతాడండి? గురువు గారు వ్యయాధిపతి అవుతాడు. అంటే వెనకాల వాడు ధనుర్రాశికి అధిపతి కదా గురువు గారు, కాబట్టి మకర రాశి వాళ్ళకి వ్యయాధిపతి అవుతాడు. వ్యయాధిపతి ఇంకా ఏమిటి ఈయనకి? మీనానికి కూడా ఈయన అధిపతి గురువు గారు, అంటే తృతీయాధిపతి కూడా అవుతాడు. అంటే వ్యయాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి యొక్క గురుడు జన్మలో అంటే మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉండటం మంచిది. ఎలా సంచారం చేస్తున్నాడు అసలు గురువు, ఎలా సంచారం చేస్తున్నాడు అంటే ఈయన రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అత్యంత శుభదాయకంగా ఉంటుంది గురువు గారి యొక్క సంచారం అని చెప్పడం. వేరే మనం చెప్పుకోకుండా మనం ఇప్పుడు మూర్తి మంత్రం మీద చెప్పుకుంటాం కాబట్టి ఎక్కువగా గురువు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ధన, కుటుంబ, వాక్, గృహ, విద్య అన్నీ కారకుడైనటువంటి యొక్క గురువు గారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా ఇవన్నిటినీ కూడా ఈ రాశి వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాడు. మకర రాశి వారికి ఏం నాడిసిన దోషము, గురువు గారు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏం పెద్ద పట్టించదు, పక్కల వర్తించదు అని చెప్పవచ్చు. అయితే శని కూడా అయితే ఇంకొక అనుమానం మనకు వస్తుంది. ఏంటంటే గురువు గారు ఏవో ఇంత చెప్తున్నారండి, మీరు నీచబడ్డాడు కదా అక్కడ మకరంలోనూ, మరి నీచబడినటువంటి గురువు ఏమిస్తాడండి ఇవన్నీ కూడాను అని ఒక వర్షన్ ఉంది. అయితే దానికి మనం సమాధానం చెప్పుకుంటామంటే శని కూడా అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. అంటే గురువు గారు మకరంలోనే ఉన్నాడు, నీచబడ్డాడు, అయితే శని కూడా అక్కడే ఉన్నాడు. శని ఎలా ఉన్నాడు? శని ఆయనదే ఆ రాశి, మకర కుంభాలకు అధిపతి శని. కాబట్టి శనితో కూడినటువంటి యొక్క గురువు ఉన్నాడే, ఆ శని అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అది గమనించాలి మనం, అంటే చెప్పుకోబోతున్నాం నెక్స్ట్. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు శని మకర రాశిలో. ఆ సువర్ణమూర్తిగా సంచరించేటువంటి యొక్క శనితో కూడి గురువు గారు నీచబడినప్పటికీ కూడా ఆ నీచానికి భంగం జరిగి రాజయోగం కలిగింది అక్కడ గురువు గారికి. కాబట్టి గురువు సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకంగా ఉన్నాడు మకర రాశి వారికి ఈ మేనల్లో. ఇప్పుడు శని, ఇందాకనే చాలా భాగం చెప్పుకున్నాం శని గురించి కూడా. అంటే మకర రాశికి ఆయనకి స్వక్షేత్రంలోనే సంచరిస్తూ ఉన్నాడు, సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి శని మీకు సంపూర్ణమైనటువంటి యోగదాయకుడు. మకర రాశి వారికి ఏనాడు శని ఉందని ఏదైనా ఈ పాటికి మీరు ఎక్కడో చదువుకుని ఉంటారు, ఎవరో మనం చెప్పుంటారు మీకు. మీరు కొంత చాలా భయాందోళనకి గురి అయి ఉంటారు. మీకు భయాందోళన ఏమీ అక్కరలేదు అని మాత్రం నేను మనం చేస్తూ ఉన్నాను. ఎందుకే అంటే సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు శని. సువర్ణమూర్తిగా సంచరించేటువంటి యొక్క శని చాలా శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు, యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. ఇంకా భయం ఎందుకండి? ఈ రాశి వాళ్ళకి శని దోషం ఏం లేదు, దోషం లేకపోగా మంచి యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని, శుభదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఈ శని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీకు శని గురించిన భయం లేదు, కానీ శని గురించి నుండి ఆనందపడాల్సినటువంటి యొక్క విశేషం ఉంది. అది నేను బాగా మనం చేస్తున్నా మకర రాశి వారికి. మీకు ఏనాడిసిన దోషం ఏమాత్రం వర్తించదు. గురువు గారు బాగా మీకున్నాడు, శని బాగా ఉంది, సంచారం బాగుంది. ఇప్పుడు రాహు యొక్క సంచారం ఎలా ఉంది ఏం చెప్పని చూద్దాం. రాహు సంచారం ఎక్కడుందండి? రాహు గారు ఎక్కడ సంపాదిస్తున్నారు? మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మిథున రాశి
అంటే అంటే ఏంటన్నమాట, ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. ఆరింట సంచారం మనం మకర రాశి కదా చెప్పుకుంటున్నాం, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. అది మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు. సారీ, మకర రాశి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మకర రాశికి అధిపతి ఎవరు అంటే శని. శనికి అక్కడ రాహు సంచరించేటువంటి మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడికి బుధశని ఇద్దరు మిత్రులే. పైగా ఆరింట్లో ఉన్నాడు ఇతను పాపి కదా, ఆరింట్లో ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు రాహు? ఆరింట సంచారం రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అత్యంత అనుకూలమైనటువంటి, యోగదాయకమైనటువంటి, శుభప్రదమైనటువంటి యొక్క సంచారం ఈ యొక్క రాహువు మకర రాశి వాళ్ళకి ఈ మే నెలంతా కూడా. సరే, మీకు గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, రాహు కూడా బాగున్నాడు, ఇంకా మీకు భయం ఏముందండి? ఆందోళన చెందాల్సిన పని ఏముంది? మిగతా విషయాలు పక్కన పెట్టేసేయండి, ఆనందంగా ఉంది. శని దోషం లేదు, గురువు నీచిపడినటువంటి యొక్క దోషం లేదు, రాహు దోషం అంతకంటే లేదు. షష్టంలో ఉన్నా మంచి యోగదాయకంగా ఉన్నాడు, రైతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని ఏమో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. చాలా బాగా ఉంది మకర రాశి వాళ్ళకి. మీరు ఏమాత్రం భయపడాల్సినటువంటిది, ఆందోళన చెందవలసినటువంటి పని లేకపోగా సంతోషించాల్సినటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క నెల మే నెల మనకి అని ఆనందించండి మకర రాశి వాళ్ళు. కేతువు ధను రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే మకర రాశికి ఎక్కడ సంచరిస్తున్నాడనమాట, వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు కేతువు యొక్క సంచారం. పోని వ్యయంలో సంచరిస్తూ ఉన్న ఏ మూర్తిమంతంగా సంచరిస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు. అర్థమైపోయింది మీకు, కేతువు రజితమూర్తిగా సంచారం అంటే కేతు సంచారం కూడా అనుకూలంగా ఉన్నట్టే. కనుక మీకు ఇప్పుడు అంటే స్వల్పమైనటువంటి యొక్క శ్రమకి అత్యంత అధికమైనటువంటి యొక్క లాభాన్ని పంచిపెట్టాడు మీకు కేతువు. ఆ వ్యయంలో ఉన్నప్పటికి శుభ వ్యయం చేస్తారు. తర్వాత ఆధ్యాత్మికంగా ధార్మికమైనటువంటి యొక్క భావాలు బాగా మీలో వస్తూ ఉంటాయి. అటువంటి కార్యక్రమాలకి మీ చేయూతనిస్తారు. కేతువు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళకి చూడండి, గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, రాహువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. ఈ మే నెలంతా కూడా నాలుగు పెద్ద గ్రహాల సంచారం అద్భుతంగా ఉంది. ఈ రవి యొక్క సంచారం, ఇది ప్రతి నెల ఒక్కో రాశిలో ఉంటాడు. రవి సంచారం మేషరాశిలోను మొట్టమొదటి 15 రోజులు మే 1 నుంచి 14-15 దాకా మేషరాశిలో ఉంటాడు. తర్వాత వృషభ రాశిలోకి మారుతాడు. ఈ రెండు రాశుల్లో సంచారం చేస్తాడు రవి. ఇప్పుడు మేషరాశి రవికి ఉచ్చరాశి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది మకర రాశి. అసలు ఇది మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, అంటే అష్టమాధిపతి అవుతాడు. అష్టమాధిపతి రవి ఎవరికి? మకర రాశి వాడికి. అష్టమాధిపతి ఇప్పుడు ఎక్కడున్నాడండి? మేషంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అష్టమాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు మకర రాశి వాడు. ఈ మకర రాశి వాళ్ళకి అంటే అర్థం ఏంటి? అష్టమాధిపతి అంటే ఏమిటి? అదే ఆరోగ్య స్థానం వాడు, మరి ఆయుర్దాయం ఆరోగ్యం వాడు, మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? ఆరోగ్యం బాగా ఉంటుంది అని అర్థం. మీకు మకర రాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగా ఉంది. తర్వాత సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుంది? సెకండ్ హాఫ్ 5 సంచారం చేస్తూ ఉన్నాడు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటుంది. కుజగ్రహ సంచారం ఎలా ఉంది? మే నెల 29 వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు కుజుడు. కుజగ్రహం కుంభరాశిలో అయితే, అంటే కుంభరాశి అంటే మకర రాశి వారు కుంభరాశి అంటే ద్వితీయంలో ఉన్నాడు అని అర్థం. కుజుడు రెండింటి ఉన్నాడు. రెండింటి రెండు ఏమిటి? స్థానం, ధనస్థానం, విద్యాస్థానం, ఇవన్నీ కూడా రెండవది. అక్కడ ఈ కుజుడు ఉన్నాడు. కుజుడు ఫైనాన్స్ వాడు. రెండవ స్థానంలో ఫైనాన్స్ వాడు ధనస్థానంలో ఉన్నాడంటే అర్థం ఏంటండి? మిగతా వాళ్ళందరికీ కుజస్తంభనతోటి కొంత కాస్త ఫైనాన్షియల్ స్ట్రింజెన్సీ ఉన్నప్పటికీ కూడా మకర రాశి వాళ్ళకి ఏదో విధంగా సర్దుబాటు అయిపోతుంది ధనం. అలాగే కోర్సుల్లో కూడా మంచి వృత్తి విద్యా కోర్సుల్లో, ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్సులు అన్నింటిలో కూడా ప్రవేశం లభిస్తుంది ఈ కుజుడు రెండింటి సంచారం. ఎందుకంటే అది విద్యాస్థానం కదా, విద్యాస్థానంలో కూడా కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభవ్యయం జరుగుతుంది, ధనాదాయం ఉంటుంది, దాన్ని శుభవ్యయం చేస్తారు. అలాగే
మీకు మంచి కోర్సుల్లో వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు కూడా లభిస్తాయి. పైగా ఈ కుజుడు ఎవరయ్యా ఈ కుజుడు అని చెప్పినానంటే లాభాధిపతి. మకర రాశి వాళ్ళకి కుజుడు ఏమవుతాడండి? వృశ్చిక రాశి కదా, లాభాధిపతి. కాబట్టి లాభాధిపతి ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎలా చెప్పుకోవాలి మనం? లాభాధిపతి, మీకు లాభాధిపతి అయినటువంటి వాడు ధనస్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఆ శుభప్రదము యోగదాయకమైనటువంటిది ఉంటుంది. భూగృహ లాభాలు కూడా ఉంటాయి. స్థలాలు, పొలాలు, తోటలు ఇలాంటివి కొన్ని కొనుగోలు చేస్తాడు. అయితే చిన్న అమెండ్మెంటు ఇందులో ఏమిటంటే, ఆ కొనేటప్పుడు కాస్త డాక్యుమెంట్ జాగ్రత్తగా పరిశీలన చేసుకుని కొనుక్కోండి. కొద్దిగా శ్రద్ధ వహించండి ఆ రాసుకునేటప్పుడు. అది మిగతా అదంతా బాగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఇక తర్వాత శుక్రుడి యొక్క సంచారం ఏది, శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రగ్రహ సంచారం వృషభ రాశిలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఆ ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు. అసలు వృషభానికి అధిపతి ఎవరండి? శుక్రుడే. కాబట్టి శుక్రుడు ఆయన స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. పంచమాధిపతి పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశి వారికి. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం అత్యంత చాలా శుభయోగదాయకంగా ఉన్నది అని చెప్పని చెప్పాలి. ఇప్పుడు వీటన్నింటినీ కనుక మనం చూసుకునేటట్లయితే ఇంతవరకు చెప్పినటువంటి గ్రహాల్లో చాలా భాగం రవి, తర్వాత సెకండ్ హాఫ్ నుంచి అంతగా అనుకూలం కాదు, కానీ మిగతా గ్రహాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇకపోతే బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? బుధగ్రహ సంచారం మేషంలో 9వ తారీఖు వరకు ఉంటాడు, 22వ తారీఖు వరకు వృషభంలో ఉంటాడు, 22 తర్వాత నుంచి నెలాఖరు వరకు మిథునంలో ఉంటాడు. అంటే మొట్టమొదట 9వ తారీఖు వరకు కూడా 4 గంటలు సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి అదంతా పెద్దగా సామాన్యమే, పెద్దగా కలిసి వచ్చింది లేదు, పోయింది లేదు. కనుక 9వ తారీఖు తర్వాత, 9వ తారీఖు తర్వాత నుంచి 22వ తారీఖు వరకు కూడా వృషభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభంలో సంచారం చేసేటువంటిది 5 గంటలు సంచారం అవుతుంది బుధుడికి, చాలా యోగదాయకంగా ఉంటుంది మీకు. 9వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా అత్యంత యోగదాయకంగా ఉన్నది. తర్వాత 22 తర్వాత నుంచి మే నెలాఖరు వరకు కూడా మిథునంలో ఉంటాడు. మిథునం బుధుడి యొక్క స్వక్షేత్రం ఇది, కాబట్టి మీకు ఇంకా ఆనందంగా ఉంటుంది. అంటే 9 తర్వాత నుంచి నెలాఖరు వరకు బుధగ్రహం యొక్క సంచారం అత్యంత యోగదాయకంగా ఉంది, అనుకూలంగా ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి ఏం చూసుకుంటాం అనమాట, స్త్రీలకి బాగా ఉంది, కళాకారులకి బాగా ఉంది, విద్యార్థులకి గురుబలం పర్వాలేదు, వ్యాపారస్తులకి సామాన్యం. ఎందుకంటే లాభాలు తక్కువ ఉంటాయి కానీ టర్నోవర్లు పర్వాలేదు. అంటే లాక్అవుట్లో ఉంది కదండి, ఇంకా వ్యాపారాలు ఏమిటంటారు, వస్తుంది ఎప్పుడు ఉంటుందా, కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ తెలుస్తారు. ఇప్పటికి కూడా కొన్ని వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి, ఎందుకంటే అవి ఎసెన్షియల్. మందులు ఏమైనా ఉన్నాయి అనుకోండి మనకు కావద్దు. ఆ వ్యాపారాలు అన్ని తిరుబండారాల వ్యాపారాలు ఇవన్నీ మామూలు కావాల్సినవే కదా. అందుకని వ్యాపారస్తులకి పర్వాలేదు, టర్నోవర్లు ఉంటాయి, లాభాలు కొద్దిగా తగ్గుతాయి. వ్యవసాయదారులకు కూడా పర్వాలేదు, నష్టం రాదు, లాభాలే ఉంటాయి వాళ్ళకు కూడా. ఉద్యోగులకు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళకి. సొంత వృత్తిదారులకి కూడా బాగా ఉంటుంది. ఇక ఒక్కొక్క నక్షత్రమే తీసుకుందాం దీంట్లో. ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ మకరంలో ఉండేటువంటిది 2, 3, 4 పాదాలు ఉత్తరాషాఢ మకరంలో ఉంటుంది. దానికి అధిపతి మాసాధిపతి, ఉత్తరాషాఢ నక్షత్రానికి మాసాధిపతి బుధుడు అవుతాడు. వీళ్ళకి బుధుడు మాసాధిపతిగా ఉంటే చక్కగా బంధువులతో సద్గోష్ఠి జరుగుతూ ఉంటుంది, వర్తక లాభం ఉంటుంది, అంటే వర్తకులతో స్నేహం ఉంటుంది, వ్యాపారాభివృద్ధి, భవిష్యత్తులో ఆలోచనలకు ఇప్పుడే మంచి పునాదులు వేసుకుంటూ ఉండటం, మంచి చెలోక్తులతో సంభాషణ నలుగురితో చేసుకుంటూ ఉండటం, ధనలాభం, ప్రయత్న సిద్ధి, ఇలాంటివి బుధుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వారికి. విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, ఆదిత్యహృదయం చేసుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి ఉత్తరాషాఢ వారు. తర్వాత శ్రవణ నక్షత్రం, శ్రవణ నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు అవుతాడు. మాసాధిపతి గురుడు శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అది వేరు శాస్త్రరీత్య. ఇక్కడ మే నెలకి మాసాధిపతి మాత్రం ఇక్కడ ఈ శ్రవణ నక్షత్రం వారికి గురుడు అవుతాడు. గురువు యొక్క ఫలితాలు ధనలాభం, గురు ఆదరణ, జ్ఞానం, సుఖం, మంచి
ఇంట్లో సుఖ సంతోషాలు, సంతాన సౌఖ్యం చాలా బాగా ఉంటాయి. మంచి నూతన వస్త్రధారణ, స్థిరాస్తి వృద్ధి, శాస్త్ర విజ్ఞానం, ధైర్యం, సర్వశుభములు ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇది గురువు గారు ఇచ్చేటువంటి యొక్క మాసాధిపతిగా శ్రవణ నక్షత్రం వారికి కటాక్షం. ఇది గురు స్తోత్రం చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం అని ఉంటుంది కదా, అది ఒక 21 పర్యాయములు చదువుకోండి. ఓం నమ శివాయ మంత్రాన్ని కూడా సాయంత్రం పూట చదువుకోండి, బాగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలు దీంట్లో ఉంటాయి మకరంలో. వాళ్ళకి చంద్రుడు అధిపతిగా ఉన్నాడు. చంద్రుడు చల్లనివాడు. చంద్రుడు కూడా వ్యాపారాభివృద్ధి చేస్తాడు. మాతృ సౌఖ్యం ఉంటుంది. తర్వాత మనో నైర్మల్యం ఉంటుంది, చిత్తశైర్యం ఉంటుంది, ఆనందంగా ఉంటారు. గౌరవం గౌరవాలు ఉంటాయి, మనకి సంఘంలో గౌరవాలు ఉంటాయి. కృషి వృద్ధి ఉంటుంది, వ్యాపారాదులు ఉంటాయి, పెద్దలను దర్శనం చేసుకుంటారు. అట్లాగే ఏ పని ఏదైనా సరే కొంత కౌశల్యం అంటే నేర్పరితనం ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది. ఇవి ఈ ధనిష్ట నక్షత్రం వారికి చంద్రుడు ఇచ్చేటువంటి యొక్క మాసాధిపత్యంగా చంద్రుడు ఇచ్చేటువంటి యొక్క విశేషాలు. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, ఆదిత్య హృదయం చదువుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. వీరికి అదృష్ట సంఖ్య 8, 3, 5, 6, 7, 8 సోమ మంగళ శుక్రవారాలు బాగా కలిసి వస్తాయని చెప్పి మనం చేస్తూ. అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు, అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇప్పుడు ఈ కరోనా చాలా విపరీతంగా ఉంది కదా, కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది, మరి ఈ ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు, చాలా బాగా అని చెప్పి అని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు. వస్తే దాని సమాధానం ఏంటంటే, కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం. అయితే వాళ్ళ యొక్క అసలు ఒరిజినల్ జాతకాలని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమ స్థానం ఎవరున్నారు, ఏ స్థానంలో ఎవరున్నారు, సప్తమ స్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా బీరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాల్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పటం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ ఈ ఏకాదశి స్థానంలో నవగ్రహాలు ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని భగవంతుడు ఈ రాశి వారికి సంప్రాప్తింపజేయాలని చెప్పిన ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.